ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఇళ్ళ పట్టాలు వచ్చిన వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పేదల ఇళ్లకు పదిహేను వేల ఎనిమిది వందల పది కోట్లు గత ఏడాది ఒక పదివేల రెండు వందల మూడు కోట్లు వ్యయం చేశాం సీఎం వైఎస్ జగన్ పేదలందరి ఇళ్ళుకి నిధులకు లోటు లేదు ఎక్కడా బకాయిలు లేవు పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలతో ఆర్థిక వ్యవస్థ అవుతుంది ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతమయ్యేలా అధికారులు కృషి చేయాలి వెయ్యికి పైగా ఇళ్ళు నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ప్రతి శనివారం హౌసింగ్ డే కలెక్టర్ల నుంచి అధికారుల దాకా రెండు లేఅవుట్లు సందర్శించాల్సి ఉంటుంది అదేవిధంగా సిఆర్డిఏ పరిధిలో నలభై ఎనిమిది వేల ఇళ్ల పట్టాలు మే రెండవ వారంలో ఇచ్చేందుకు సిద్ధం కావాలి వందేళ్ల తర్వాత భూ భూ సమగ్ర భూ సర్వే చేస్తున్నాం దేశానికే ఆదర్శంగా ఈ కార్యక్రమం మే ఇరవై ఐదు నుంచి రెండు దశ గ్రామాల్లో రెండో దశ గ్రామాల్లో భూముల సర్వే ప్రారంభం పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల ఎనిమిది వందల పది కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు గత ఆర్థిక సంవత్సరంలో పదివేల రెండు వందల మూడు కోట్లయితే కనుక వ్యయం చేశామని పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదని స్పష్టం చేశారు ఎక్కడ బకాయిలు లేవని చెప్పారు నవరత్నాలు పేదలందరికీ జగన్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షా పథకాలపై సీఎం జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారులతో స్పందన వీడియో కాన్ఫరెన్స్లు సమీక్షించి పలు సూచనలు చేశారు వెయ్యికి పైగా ఇళ్లున్న జగనన్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెద్ద ఎత్తున చేపట్టిన గృహ నిర్మాణాలతో ఆర్థిక వ్యవస్థ అవుతుంది పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకువెళ్లాలి కొన్ని జిల్లాల కలెక్టర్లు ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వెయ్యికి పైగా ఇళ్ల నిర్మిస్తున్న కాలనీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు పావల వడ్డీకే రుణాలు ఇప్పించేలా ఏర్పాట్లు ముమ్మరం చేయాలని చెప్పేసి సీఎం జగన్ అయితే అధికారులకు ఆదేశించారు